హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారే రేడియో ఇది ప్రవాసాన్ రిలాక్స్ గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసానండోయ్ ఏంటి హలో విజయవాడ అంటున్నావు అనుకుంటున్నారా హలో విజయవాడ షోలో యాత్రారంజని షో అండి అంతేనండి నేను చెప్పింది ఓకే అండి మరి నేను మీకోసం వచ్చేసాను కాబట్టి మరి ఈరోజు ఏంటి అనుకుంటున్నారా ముందుగా బర్త్డే జరుపుకునే వాళ్ళందరికీ ఈ విషయం చెప్పేసుకున్న తర్వాత మన షోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మా మనవడండి శ్రీరియాన్స్ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు వాడికి మన ఎన్ఆర్ఐ రేడియో తరఫున అట్లాగే నా షో తరఫున మరి శుభాకాంక్షలు అందజేసే ముందు ఇంకొకటి ఉందండి గొల్లపల్లి బ్రహ్మయ్య గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారండి వీళ్ళిద్దరికీ కూడా మన ఎన్ఆర్ఐ రేడియో ఫ్యామిలీ అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఓ పుట్టినరోజు బ్యూటిఫుల్ జింగిల్ అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు మరి ఇలాంటి పుట్టినరోజు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఎన్నెన్నో జరుపుకుంటూ అందరు హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరి ఏంటండి ఇప్పుడే కాల్స్ చేస్తే ఎలా ప్లీజ్ అండి మరి యాత్రకి మిమ్మల్ని తీసుకెళ్ళొద్దా దయచేసి మీరు అందరూ యాత్రకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పేసేయండి ప్లీజ్ అండి ఏమనుకోవద్దండి మరి ముందుగా ఈ రోజు ఏంటో తెలుసా మరి యాత్రారంజని స్పెషల్ అండి ఈ రోజు మనం ఏ ఊరు వెళ్తున్నాం విజయవాడ వెళ్తున్నాం అండి అసలే నేను హలో విజయవాడ షో చేస్తూ మిమ్మల్ని విజయవాడ చూపించద్దా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మీకు దర్శనం చేయించద్దా తప్పకుండా చేయిపిస్తానండి తప్పకుండా మీకు దర్శనం చేయిపిస్తానండి రెడీ అండి మరి మీరు కూడా రెడీనా ఓకే రెడీ మరి ఈరోజు ముందుగా ఏంటంటే మనం అసలు కనకదుర్గ అమ్మవారిని చూస్తానికి మన ట్రైన్ రెడీగా ఉందండి మరి త్వరగా సిద్ధం కండి అందరూ లగేజీతో త్వరగా ట్రైన్ ఎక్కితే మనం బయలుదేరదాము హా వచ్చేసారా అందరూ ట్రైన్ ఎక్కి కూర్చున్నారా అర్రర్రే నేను చూడలేదండి ఈరోజు మనం విజయవాడ కనకదుర్గ ఆలయం చూసేద్దామండి విజయవాడలో టూరింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయండి అవి కూడా అలా అలా తిరిగి వచ్చేద్దామండి మరి మీరు కూడా మొత్తం విన్న తర్వాత మీరు నాకు మీ అభిప్రాయాలను తెలియజేయడానికి కాల్ చేయండి ఓకేనా అండి ఓకే అండి మీరు చాలా మంచివారు వింటారండి మరి ముందుగా అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలి ఎలా వెళ్దాం అనేది ఒకసారి చూసేద్దామండి మరి వెళ్దామండి అమ్మవారి ఆలయానికి వెళ్ళిపోదాం ఎందుకు మన ట్రైన్ అంతా ఫుల్ అయిపోయిందండి అందరూ ఎక్కేశారు ముందుగా అమ్మవారి ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే మరి విజయవాడ రైలు ప్రయాణం చేసేవారైతేనేమో రైల్వే స్టేషన్ దిగి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరరావు మార్కెట్కి వస్తే అమ్మవారి కొండపైకి వెళ్ళటానికి అమ్మవారి దివ్యరథం అనే అంటే ఒక బస్ అనమాట బస్ మీద పేరుంటుంది కనకదుర్గ అమ్మవారి దివ్యరథం అని పేరుంటుందనమాట ఆ బస్సు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళిపోతుందండి అలాగే బస్సులో ప్రయాణించే వారైతే బస్ స్టాండ్లో దిగి కొద్ది దూరం బయటకు నడిచి వస్తే సిటీ బస్ సర్వీస్ పాయింట్ వద్దండి అమ్మవారి కొండపైకి వెళ్ళటానికి అక్కడ కూడా అమ్మవారి దివ్యరథం స్పెషల్ బస్ అనేది ప్రతి 15 నిమిషాలకు ఒక్కసారి రెడీగా ఉంటుందండి ఎక్కువ శాతం దేశ విదేశాల నుండి వచ్చే భక్తులతో అమ్మవారి ఆలయం 2వ తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెందింది మరి వచ్చిన యాత్రికులు బస్ చేయడానికి కూడా గుడి కింద భాగంలో గదులు ఉంటాయండోయ్ అలాగే ప్రతిరోజు అమ్మవారి ఆలయ సమీపంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది స్థానికులైనా యాత్రికులైనా ఎవరైనా సరేనండి మెట్ల దారి ఉంటుందండి సుమారు 200 వరకు మెట్లు ఉంటాయి మెట్ల పూజ చేసుకుంటూ ఆ తల్లి నామస్మరణతో మెట్లెక్కి ఆ తల్లిని దర్శించుకుంటే కష్టాలు తీర్తాయని కూడా ఒక నమ్మకం ఉందండి దానిలో భాగంగా నేను కూడా నాకు ఎప్పుడు గుడికి వెళ్ళాలన్నా కూడా అండి ఉదయం 5 గంటలకే బయలుదేరి అమ్మవారి మెట్ల పూజ చేసి ఆ తల్లిని దర్శించుకుంటానండి అందుకేనండి నాకు బాగా ఇది అనుభవం అన్నమాట అందుకే నేను కూడా మీతో చెప్పేస్తున్నాను మరి ఇప్పుడు ట్రైన్ లేదా బస్ ప్రయాణం చేశాం కదా మరి ఆలయం చేరుకున్నామండోయ్ ఇక అక్కడ విశేషాలు ఏంటో చూద్దామా ముఖ్యంగా ఇది ప్రవాసాంధ్రులు ఎప్పుడైనా సరేనండి అమ్మవారిని దర్శించుకోవాలంటే ఈ రూట్లో వెళితే మీకు మార్గం సులువవుతుందండి ఎందుకంటే పాపం ప్రవాసాంధ్రులు ఎప్పుడో ఒక్కసారి కదండి వచ్చేది వాళ్ళ ప్రదేశాలకి కాబట్టి ఇలాంటివి చూడాలి అనుకునే వాళ్ళకు చక్కటి ఈ మార్గం సులువుగా ఉంటుందని నేను చెప్పేశాను మరి అసలు అక్కడ అమ్మవారు ఎలా ఉన్నారు ఒక్కసారి చూసేద్దామండి వెళ్ళిపోయాం మనం ఆల్రెడీ గుడి దగ్గర ఉన్నామండి గుడి గోపురం దగ్గర ఉన్నాం అసలు అక్కడ గుడి గోపురం ఎలా ఉందో చూద్దామా చెప్పేస్తానండి అమ్మవారి గోపురం అంతా కూడా ఆలయ గోపురం అంతా కూడా స్వర్ణంతో తాపడం చేసి ఉంటుంది అటువంటి అమ్మ ఆలయం స్వర్ణ కాంతులతో ధగధగ మెరిసిపోతూ ఆ దేవదేవి స్వర్ణ కవచాలాంకృతురాలే భక్తులకు దర్శనమిస్తూ ఉంటుందండి అంత బాగుంటుందన్నమాట అమ్మవారి గుడి గోపురం మరి అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున వెళ్ళే భక్తులు వాళ్ళు అలాగే పక్షులు ఎలా అమ్మవారిని ఎలా దర్శించుకుంటాయి
నేనొక చిన్న కవిత చెప్తానండి. వేదాధ్యయానికి ఆశ్రమం వైపు వెళ్తున్న బాల బ్రహ్మచారిలా భానుడు తూర్పు కొండల వెనుక నుంచి పరిగెత్తుకుని వస్తూ ఉంటాడు. సంధ్యవార్తుకోవడానికి ఏటికి బయలుదేరుతున్న పూజారి గారిని చూడగానే మేము వస్తామంటూ నిద్రమహంతోనే బయలుదేరే గంపెడు సంతానంలా పక్షులు రెక్కలు విదిల్చుకుంటూ ఉంటాయి. పేరంటానికి ముస్తాబవుతున్న సోమిదేవమ్మల ఆకాశం మబ్బురంగు పాత వస్త్రాన్ని వదిలి పాలనురగరంగు పట్టుచీర కట్టుకుంటుంది. లేగదూడలు అంబా అంబా అంటూ అమ్మను తలుస్తూ ఉంటాయి. కాకులు నువ్వు తప్ప జగత్తులో ఏవి శాశ్వతం కావు కావు అని అరుస్తూ ఉంటాయి. కోడి కొక్కరకో అంటూ కాలానికి అధినేత్రి అయిన కనకదుర్గకు తొలివందనం చేస్తూ ఉంటుంది. అప్పటికే ఇంద్రాదులు ఇంద్రకీలాదిని చేరుకుని ఉంటారు. మహర్షులు ఉపాసన ప్రారంభించి ఉంటారు. అర్చకులు స్తోత్రపాఠాలు వినిపిస్తూ ఉంటారు. ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పక్కనే లక్ష్మీ పార్వతి సరస్వతి, అంతలోపే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయండి. ఎప్పుడు ఇవన్నీ నేను ఎప్పుడు చెప్తున్నాను అనుకుంటున్నారు? ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం అలా చేసుకుంటూ ఉంటారనమాట. అలా పక్షులు మనుషులు ఇంతమంది అండి. అమ్మలగన్నయ్యమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, సుప్రభాత సేవ మాంసనేత్రాలతో కాకుండా మనోనేత్రాలతో చూడాల్సిన మహాద్భుత ఘట్టం అండి. ఇదంతా నేను చెప్తున్నాను కదా, మీరందరూ మనసులో అలాగే భావించుకోండి. ఆ అమ్మవారి రూపం మీకు సాక్షాత్కారం అవుతుంది. అందుకేనండి నేను మీకు ఇంత వివరంగా చెప్తున్నాను అమ్మవారి రూపం ఎలా ఉంటుంది ఏంటి అనేది. చూసేశారు కదా అమ్మవారి రూపాన్ని మీ మీ మనసులో ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠించుకున్నారు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పేశాను కాబట్టి. మరిగా గుడి, గుడికి ఎలా చేరుకోవాలి, ఎలా వెళ్ళాలి అంటే, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం అండి. ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2వ పెద్ద దేవాలయం అనమాట. విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తూ ఉంటుందండోయ్. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన కూడా ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎంత ఎత్తు ఉంటుందో తెలుసా మీకు? సుమారు 4 అడుగులు ఎత్తు ఉంటుందండి. అస్సలు మిరుమిట్లు గొలిపే ఆభరణాలతో పువ్వులతో అలంకరించబడి ఉంటుంది అమ్మవారు. చక్కగా చిరునవ్వులు చిందిస్తూ, అలాగే అమ్మవారికి 8 చేతులు ఉంటాయండి, ఒక్కో చేతిలో ఒక్కొక్క ఆయుధం కూడా ఉంటుందన్నమాట. అలాగే త్రిశూలంతో మహిషాసుర మర్దిని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో అమ్మవారు ఎప్పుడూ మనకు దర్శనమిస్తూ ఉంటారన్నమాట. మరి అసలు ఈ అమ్మవారి గుడి ప్రత్యేకత ఏంటి, అసలు ఆ గుడి యొక్క చరిత్ర ఏంటి అని మనం తెలుసుకుందాం. మరి కనకదుర్గ గుడి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం అని చెప్పాను కదా. మరి ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద కూడా ఉంది అని చెప్పేశాను ఆల్రెడీ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2వ పెద్ద దేవాలయం అండి. విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం ప్రతి ఒక్కరికి కూడా గుర్తొస్తూ ఉంటుందన్నమాట. హిందూ పురాణాల్లో అమ్మవారి గురించి ప్రస్తావన కూడా ఉండటం జరిగిందని కూడా నేను చెప్పేశాను ఆల్రెడీ. మరి ఇలా అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో ఇలా పొడుస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది కదా, దీనికి ఒక చరిత్ర ఉందండి. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరతాడంట. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని కూడా మాట ఇచ్చిందంటండి. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడంట. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచూ రావటం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. అదేండి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. మరి ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతూ ఉన్న కారణంగా ఆవిడ అక్కడ కనకదుర్గా అని పేరు చిరస్థాయిగా మిగిలిపోయిందనమాట. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా అమ్మవారు పసుపు వర్ణంలో, అంటే గోల్డ్ ఆకారం అండి, బంగారు వర్ణంలో అమ్మవారు మేనిమి ఛాయ అంటారు, చూసారా, బంగారు మేనిమి ఛాయ అంటారు, అటువంటి కలర్లో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి కనకదుర్గ అయిందనమాట అక్కడ. ఇక్కడ ఏం చేశాడంటే అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుంచి పాశ్వతాస్త్రాన్ని కూడా పొందాడంటండి. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది. ఎందుకో తెలుసా, అర్జునుడు విజయాన్ని సాధించాడు కదండి పాశ్వతాస్త్రం కోసం. మరి ఎంతో తపస్సు చేసి ఆ అస్త్రాన్ని కూడా తను పొందటం వల్ల మరి ఆయన విజయం సాధించినట్టే కదా. అలా ఆయన విజయం సాధించటం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా విజయవాడ అని పేరు వచ్చిందనమాట. అట్లాగే ఈ క్షేత్రం విశేషం ఏంటి, అసలు ఈ క్షేత్రం యొక్క ఎందుకుంది, మరి ఈ క్షేత్రాన్ని మనం ఎందుకు దర్శించుకోవాలి, ఈ క్షేత్రం యొక్క పురాణం ఏంటండి అని మీకు అందరికీ కూడా ఎంతో సందేహం ఉంటుంది.
మరి అది కూడా చెప్తానండి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్న ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా అంటే తనకు తానుగా వెలిసిందంటండి అని ఇది ఒక క్షేత్ర పురాణంలో చెప్పబడిందన్నమాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీ చక్ర ప్రతిష్ఠ కూడా చేశారంటండి. ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారన్నమాట. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడు అనే మహర్షి దుర్గాదేవి గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసం ఉండమని రాక్షసులను సంహరించమని ప్రార్థిస్తాడంట. అప్పుడు ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందంటండి. అలాగే అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ఒక చరిత్ర ఉందన్నమాట. ఈ అందే ఇందాక చూసాం కదా మనం ఆల్రెడీ అర్జునుడు తపస్సు చేసి ఎందుకంటే పాశుపతాస్త్రాన్ని కూడా పొందాడు కాబట్టి ఈ కథ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం అన్నమాట. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. శివలీలలు శక్తి మహిమలు మొదలైనవి ఈ ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడ గమనించవచ్చండి. ఎందుకంటే ఈ శివలీలలు కానించి అమ్మవారి 10 అవతారాలండి. అమ్మవారు నవరాత్రులు అంటారు తెలుసు కదా, దసరా ఉత్సవాల్లో నవరాత్రులు చేస్తూ ఉంటారు. ఆ నవరాత్రి ఉత్సవాలకి సంబంధించిన అమ్మవారి ఆకారాలన్నీ కూడా అక్కడ గోడల పైన చక్కగా పెయింట్ కలర్స్ లో ఆ అమ్మవారు ఒక్కొక్క ఆకారంలో ఎలా ఉంటుంది అనేది తెలియజేయటం కోసం అక్కడ బొమ్మలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి అన్నమాట. మరి ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రోత్సవాలు జరుగుతుంటాయి. ఈ దసరా నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారంతో అమ్మవారిని దర్శిస్తూ ఉంటారనమాట. ఈ 9 రోజులు కూడా 9 అవతారాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరి మొదటి రోజు ఏంటి, బాల త్రిపుర సుందరీదేవి అవతారంలో మనకి అమ్మవారు చక్కగా దర్శనమిస్తారండి. ఆ రోజు ఏంటో తెలుసా, తిది. ఆ రోజు ఆ వారపు తిథితో సందర్భాన్ని అనుసారంగా చక్కగా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అండి. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజున ఏమేస్తారంటే శ్రీ స్వర్ణ కవచాలంకృతాదేవి అలంకారం అండి. ఫస్ట్ రోజు అనమాట అది. అట్లాగే ఆశ్వీజ శుద్ధ విధి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తారు. అట్లాగే ఆశ్వీజ శుద్ధ తదియ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. అట్లాగే ఆశ్వీజ శుద్ధ చవితి రోజున అన్నపూర్ణాదేవి అండి, అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ అనమాట. ఆకలి అంటే క్షుద్బాధ, క్షుద్బాధని తీర్చే అమ్మవారు చక్కగా మనకి అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తూ ఉంటారు. అట్లాగే ఆశ్వీజ శుద్ధ పంచమి రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో మనకి చక్కగా ఆవిడ మనకి కనపడుతూ ఉంటారు. అట్లాగే ఆశ్వీజ శుద్ధ షష్ఠి రోజు మహాలక్ష్మీదేవి అండి. మహాలక్ష్మి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నిజంగా ఏ ఆడపిల్ల ఇంట్లో పుట్టినా కూడా మహాలక్ష్మి పుట్టిందండి అంటారు కదా, మీరందరూ తెలుసండి మీకు ఆ విషయం. అట్లాగే ఆ రోజు ఆ మహాలక్ష్మీదేవి అంటే ఇల్లంతా బంగారం నిండాలని, ఇల్లంతా ధనరాశులతో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. అలాగే ఆ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని అలా కోరుకుంటారండి భక్తులందరూ. అట్లాగే ఆశ్వీజ శుద్ధ సప్తమి రోజు సరస్వతీదేవి అలంకారం అండి. సరస్వతి అంటే తెలుసు కదండి, మనందరికీ జ్ఞానాన్ని బుద్ధిని అన్నిటినీ కలగజేసే తల్లి అండి ఆవిడ. పిల్లలందరూ కూడా ఆ రోజు అసలు పుస్తకాలు పెన్సిళ్ళు అవన్నీ అమ్మవారి ముందు పూజ చేసి పిల్లలకి పంచిపెడతారండి ఆ రోజు, ఆ సరస్వతి అలంకారం రోజు. కాబట్టి ఆ రోజు పిల్లలందరూ కూడా ఎంత ఉత్సాహంతో వెళ్తారంటే అమ్మవారి గుడికి అంత ఉత్సాహంతో వెళ్తారనమాట. ఎందుకంటే అమ్మవారి దగ్గర పూజ చేసిన నైవేద్యం అండి, పుస్తకాలు కానీ పెన్సిళ్ళు కానీ వాటన్నిటిని కూడా వాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్తారనమాట. అట్లాగే ఆశ్వీజ శుద్ధ అష్టమి అండి. అష్టమి రోజు ఏం చేస్తారంటే దుర్గాదేవి అలంకారం అండి. మళ్ళీ అంటే ఫస్ట్ రోజు ఏమేస్తారు, స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. చివరి రోజు ఉట్టి దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అది ఎప్పటి నుంచండి, మన మహిషాసురమర్దిని దేవి అలంకారం కూడా ఆ రోజు చేస్తారు. ఎందుకు తెలుసా, ఆశ్వీజ శుద్ధ నవమి అంటే దశమి, ఈ 2 రోజులు కూడా దసరా పండుగ అండి. మరి ఈ దసరా పండుగ సందర్భంగా 2 ఒకే రోజు వస్తుంది, దశమి అది అనేది. కాబట్టి ఏం చేస్తారంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అమ్మవారిని మరి మహిషాసురమర్దిని దేవిగా అలంకరిస్తారు. ఆ తర్వాత రోజు దసరా పండుగ దశమి అండి. ఆ దశమి రోజు ఏం చేస్తారు, తర్వాత అంటే తర్వాత ఏం కాదు సాయంత్రం నుంచి అనమాట, రాజరాజేశ్వరీదేవి అలంకారం. అంటే అప్పటి వరకు కూడా అమ్మవారు మహిషాసుని మర్దించి చాలా ఉగ్ర రూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని తర్వాత ఏం చేస్తారు, శాంతి స్వరూపిణి అండి. శాంతి స్వరూపిణిగా అమ్మవారిని అలంకరించి చేస్తూ ఉంటారనమాట. అమ్మవారు చక్కగా తిరునవ్వులు చిందిస్తూ చాలా చక్కగా ఉంటారండి. ఇవ్వండి దసరా మహోత్సవాలు ఇంత బాగా జరుగుతాయన్నమాట.
మరి ఇది ఆ సాయంత్రం ఏం చేస్తారు దశమి రోజు సాయంత్రం అన్నమాట దుర్గా రాజరాజేశ్వరి దేవిని అలాగే మల్లేశ్వర స్వామిని కలిపి ఎవరు ఈ మల్లేశ్వర స్వామి ఎవరండి కనక దుర్గమ్మదేవి మరి పతిదేవుడండి ఆయన మరి మనందరికీ తెలుసు కదా అమ్మవారు అయ్యవారు ఒకే దగ్గర ఉండాలి కదా కాబట్టి అమ్మవారిని అయ్యవారిని కలిపి సాయం సంధ్య సమయంలో కృష్ణా నదిలో హంసవాహనంపై విద్యుత్ దీపాలంకరణతో తెప్పోత్సవం అనేది జరుగుతూ ఉంటారండి దీనికి అసలు ఎందరో భక్తులు కనుల పండువుల ఉత్సవం జరుగుతుందండి మరి అంత మంచి విషయాన్ని చూస్తానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కృష్ణా నది బ్యారేజీ ఉందండి ఆ బ్యారేజీ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా వెళ్తారండి చాలా ఊళ్ళ నుంచి వస్తారన్నమాట దూరాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు అంత మంది వస్తూ ఉంటారన్నమాట మరిక అమ్మవారి గుడి పరిసర ప్రాంతాల్లో వినాయకుని ఆలయం అలాగే కృష్ణా నది ఒడ్డున ఉంటుందండి అది అది చాలా ప్రసిద్ధి పొందిందన్నమాట ముందుగా అమ్మవారి గుడికి వెళ్ళాలంటే శరణ నవరాత్రుల సందర్భంగా ఆ వినాయకుడి ఆలయం నుంచే పెద్ద క్యూ లైన్ ఒకటి కడతారన్నమాట ఎందుకంటే వినాయకుడిని ముందుగా దర్శించుకుని అక్కడి నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్తారు సుమారు ఇది గుడి దగ్గరికి 1 కిలోమీటర్ దూరంలో ఉండవచ్చు అన్నమాట సుమారుగా ఇది కూడా చాలా ప్రసిద్ధి పొందిందండి అలాగే ఈ గుడికి మళ్ళీ 1.5 కిలోమీటర్ దూరంలో పాత శివాలయం అని ఒక ఆలయం ఉందండి అది ఏనాటిదోనండి దాదాపు 300 సంవత్సరాల నాటికి చరిత్ర ఉందన్నమాట ఆ పాత శివాలయానికి ఈ రోజుకి కూడా శివాలయం మరి రోడ్లన్నీ కూడా బాగా ఎత్తు పెరిగిన ఆ శివాలయాన్ని మాత్రం ఎత్తు పెంచకుండా అలానే ఉంచారండి ఈ మధ్య కాలంలోనే మరి వర్షపు నీరు లోపలికి రావటంతో కొంచెం దాన్ని ఎత్తు పెంచి మరి సరి చేసిన ప్రయత్నాలు కూడా జరిగినాయి అన్నమాట అట్లాగే కొత్త గుళ్ళు అని ఒక ఆలయం కూడా ఉందండి శివాలయానికి ఇంకా కొంచెం ముందు 1.5 కిలోమీటర్ వెళ్తే అక్కడ కొత్త గుళ్ళని వస్తాయన్నమాట ఆ కొత్త గుళ్ళల్లో అన్ని రకాల దేవాలయాలు ఉంటుందండి అంటే ఒక మల్టీ టెంపుల్ అంటారు మీకు మల్టీ టెంపుల్ అంటే బాగా అర్థమవుతుంది అన్ని దేవుళ్ళు ఉంటారండి అమ్మవార్లు అయ్యవార్లు దుర్గాదేవి మరి అట్లాగే శివుడు పార్వతి ఆండళ్ళ అమ్మవారు అట్లానే ఇంకా చాలా వినాయకుడు మరి చాలా చాలా దేవుళ్ళు అన్ని దేవుళ్ళు ఉంటారనమాట అక్కడ దాన్ని కొత్త గుళ్ళు అంటారనమాట కొత్త గుళ్ళు అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా ఇది పాత శివాలయం కాబట్టి దాన్ని కొత్త గుళ్ళు అంటారనమాట అందుకని దాన్ని కొత్త గుళ్ళు అనే పేరు వచ్చిందనమాట ఇవన్నీ కూడా చాలా గొప్ప చరిత్ర కలిగిన దేవాలయాలండి అందుకేనండి నేను మిమ్మల్ని యాత్ర చేసి అని చక్కగా చూడండి అని నేను మీకు అందరికీ చెప్తూ ఉంటానన్నమాట మరి ఒక్క గుడేనా అండి ఒక్క గుడి చూస్తానికే మీకు ఇంత టైం పడుతుందండి ఎందుకో తెలుసా కనీసం 2-3 రోజులు మీరు విజయవాడ బస చేయాలండి ఎవరైనా బంధువులు ఉంటారు కదా బంధువుల ఇంటికైనా వెళ్ళొచ్చండి లేదంటే అక్కడ రూమ్స్ దొరుకుతాయి మీకు చక్కగా అట్లాగే హోటల్ రూమ్స్ అలా చాలా ఉన్నాయండి విజయవాడలో మీరు బస చేయాలంటే 1-2 రోజులు చక్కగా ఉండండి నేను చక్కగా అమ్మవారి దర్శనం చేసేసుకుని నేను చక్క ఇంకా చూడవలసినవి ఉన్నాయండో ఇంకా అక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఏంటో తెలుసా ఉండవల్లండి అక్కడ ఇప్పుడు అమ్మవారి యాత్ర అయిపోయింది మనం అమ్మవారి ఆలయాన్ని చూసేసాం చూసేసి ఎక్కడికి వెళ్తున్నాం ఉండవల్లి వెళ్తున్నామండి ఉండవల్లి గుహలు చూసొద్దామండి ఒక్కసారి వెళ్దామా వెళ్దామండి మీకు అందరికి అవన్నీ చాలా ఇష్టం అని నాకు కూడా తెలుసు నేను చక్క ఉండవల్లి వెళ్ళేసేద్దాం వెళ్తున్నామండి ఉండవల్లి ఇప్పుడు మనం ఈ ఉండవల్లి ఎక్కడ ఉందండి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలానికి చెందిన గ్రామం అండి ఇది ఈ గ్రామం విజయవాడ నగరానికి ఒక ప్రధాన శివారు ప్రాంతం అండి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో ఇది కూడా ఒకటి అనమాట సిఆర్డిఏ పరిధిలోకి వస్తుందన్నమాట ఈ మండలాలన్నీ కూడా ఈ గ్రామాలని ప్రభుత్వం ఏం చేసిందంటే విడివిడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ప్రస్తుతం గుర్తించిన వాటిలో చాలా గ్రామాలు బీజీటీఎం పరిధిలో కూడా ఉన్నాయి ఇవి గతంలో బీజీటీఎం పరిధిలో ఉన్న వాటితో పాటుగా ఇప్పుడు మరికొన్ని గ్రామాలు కూడా చేరాయి సిఆర్డిఏ పరిధిలోకి వచ్చే గుంటూరు కృష్ణా జిల్లాల్లోని మండలాలు గ్రామాలని గుర్తిస్తూ అలాగే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిందనమాట మరి ఈ ఉండవల్లి విజయవాడ నగరానికి ఒక ప్రధానమైన శివారు ప్రాంతం అని చెప్పేశాను కదా మరి గ్రామానికి ఉత్తరాన కృష్ణా నది తూర్పున తాడేపల్లి పట్టణం దక్షిణాన ఎర్రబాలెం గ్రామం పశ్చిమాన పెనుమాక వెంకటపాలెం గ్రామాలు హద్దులుగా ఉన్నాయండి మరి గ్రామం ఉత్తర భాగంలో కొండవీటి వాగు కూడా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట ఈ వాగు కృష్ణా నదిలో కలుస్తుంది ఉండవల్లి గ్రామానికి విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజ్ మీదుగా చేరుకోవచ్చండి అలాగే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి కూడా అమరావతి గుడికి వెళ్లే మార్గం 301 నంబర్ సిటీ బస్సులు కూడా ఉంటాయండి అది ఉండవల్లి సెంటర్ ఉండవల్లి గ్రామంలో కూడా ఆగుతూ ఉంటాయి అట్లాగే ఉండవల్లికి సమీపంలో తాడేపల్లి పట్టణంలో కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ఉందండి ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు కూడా ఆగుతూ ఉంటాయి
అలాగే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్లు, మంగళగిరి రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్లు, అట్లాగే విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అయితే 25 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ గ్రామం. మరి ఆ గ్రామం ఎలా చేరుకున్నాం? వెళ్ళిపోయామండి ఆల్రెడీ, ఇవన్నీ దాటుకుంటూ మనం వెళ్ళిపోయాం. మంగళగిరి రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఉండవల్లిలో ఉన్నామండి. మరి ఉండవల్లి వచ్చాం కదా, ఉండవల్లి ప్రత్యేకత ఏంటండి? మాకేం చూపిస్తారండి ఇక్కడ అన్ని? ఏంటండి కొండలు గుట్టలే కనబడుతున్నాయి అనుకుంటారా? అసలు ఆటిల్లోనే ఉందండి మహత్ అంత. అక్కడ గుహాలయాలు ఉంటాయండి. ఈ గుహాలయం అంతా కూడా ఒక పర్వత సముదాయంతో కలిసి ఉంటుందన్నమాట. పర్వతం ముందు భాగం నుండి లోపలికి తొలుచుకుంటూ వెళ్ళి దీన్ని మార్గం ఏర్పరిచారన్నమాట. ఈ మధ్యలో స్తంభాలు, వాటిపై చెక్కిన అందమైన లతలు, అలాగే గుహాంతర్ భాగాల్లో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు, ఇలా మొదలైనవన్నీ వాటితో కూడా చాలా విశాలంగా ఉంటుందండి ఇది. ఇది క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు భావిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ 4 అంతస్తులలో ఆలయాలు నిర్మించారండి. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతిలో అనంత పద్మనాభ స్వామి శిల్పం చెక్కబడి ఉంటుందండి. మీకు ఇది ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనిపించదండి విజయవాడ, ఇక్కడ ఒక్కసోటే మీరు చూడటానికి అవకాశం ఉందన్నమాట. అనంత పద్మనాభ స్వామి తెలుసు కదా మీకు అందరికీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆ ఈ త్రిమూర్తుల ఆలయాలు కూడా అక్కడ ఉంటాయండి. అనంత పద్మనాభ స్వామి అంటే విష్ణుమూర్తి అండి. విష్ణుమూర్తి ఎలా ఉంటాడో తెలుసా? కింద మొత్తం శేషపు అనుకుంటుంది, అంటే పాము అనమాట. పామే ఆయనకి పట్టుపానుపు అనమాట. ఆ పట్టుపానుపుపై తల కింద చెయ్యి పెట్టుకొని, కాళ్ళు పక్కకి పెట్టుకొని, కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి వారి పాదాలు ఒత్తుతూ ఉంటుందన్నమాట. ఆ భంగిమలో ఆ మూర్తి మనకి కనబడతాడు అక్కడ గుహాలయంలో. అది అక్కడ చాలా గొప్పదండి, చాలా బాగుంటుంది. అసలు ఆ దేవుణ్ణి మనం చూడలేమండి, చాలా పెద్ద దేవుడు అన్నమాట. అది దాదాపు చాలా బారుగా కనబడుతూ ఉంటాడు ఆ స్వామి. ఒకప్పుడైతే దానిలో కరెంటు సౌకర్యం కూడా లేదండి, ఇప్పుడు బాగా అభివృద్ధి పరిచారు అక్కడ. పర్యాటక కేంద్రంగా కూడా చేశారు దాన్ని. చక్క లైట్లు, అన్ని విద్యుత్ దీపాలతోటి ఇప్పుడు మన అందరం కూడా వెళ్ళటానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది మా చిన్నప్పుడు అండి చాలా చీకటిగా ఉండేదండి. లోపలంతా ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకంటే గుహలు కదా, కరెంటు ఉండదు. దానిలో ఎప్పుడు వెళ్ళినా కూడా గబ్బిళాలు ఉండేయండి. గబ్బిళాలు వాసన వస్తూ గబ్బిళాలు ఓ ఎగురుతూ ఉండే అనమాట. కొండ మనకి ఈ ఉండవల్లి గుహలు అంటేనే గబ్బిళాలతో నిండిపోయి ఉండేదనమాట. అందుకని భయపడి చాలా మంది వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అది ఒక టూరిస్ట్ ప్రాంతంలాగా చాలా బాగుందండి. ఇది నేనేం చెప్తున్నానంటే ఇది మా చిన్నప్పటి మాట అనమాట. ఇప్పుడు అలా కాదండి, అసలు చూడటానికి కలర్స్ అన్ని వేశారండి ఆ గుహలకి, మంచి మంచి పెయింటింగ్లతోటి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే విజయవాడ వస్తే తప్పకుండా మరి మీరు అందరూ కూడా ఆ గుహలు చూడాల్సిందే. మరి ఇవి గుప్తుల కాలం నాటి ప్రథమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాల్లో ఇది ఒకటండి. మరి ఈ పర్వత గుహల్లో పెద్దదైన ఒక గుహాలయం ఉంది. ఈ గుహాలయంలో దాదాపు నేను చెప్పాను కదా 20 అడుగుల పైబడిన ఏకరాతితో చెక్కబడిన అనంత పద్మనాభ స్వామి వారి ప్రతిమ ఉంటుంది. నేను చెప్పా కదా ప్రతిమ పొడవుగా కూడా శేషపాన్పుతో కూడి గుహాంతర్ భాగాన కమలంలో కూర్చున్న బ్రహ్మ సప్త ఋషులు ఇతర దేవతల విగ్రహాలు ఉంటాయండి. అలాగే పర్వతం బయటవైపు గుహాలయ పైభాగంలో సప్త ఋషుల విగ్రహాలు చాలా చాలా పెద్దవిగా చెక్కి ఉంచారనమాట. ఒకే పర్వతాన్ని గుహలుగాను దేవతా ప్రతిమలతోనూ ఏకశిలా నిర్మితంగా నిర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూస్తేనే తెలుస్తుందండి. మరి ఈ గుహల నుంచి కూడా పూర్వకాలంలో మంగళగిరి వరకు కూడా సొరంగ మార్గం ఉండేది అని పూర్వీకులు చెప్తూ ఉంటారనమాట. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రురాజులకు తెలియకుండా తరలించేవారని కూడా అనుకుంటూ ఉంటారనమాట. అట్లాగే ఈ గుహల నిర్మాణ శైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంటుందంట. ఆలయాల చుట్టూరా కూడా పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తూ ఉంటాయండి. మరి ఈ గుహాలయాలు క్రీశాకం 420 నుంచి 620 వరకు సాగిందంటండి. ఇది విష్ణుకుండినుల కాలానికి చెందినవని అనంత పద్మనాభ స్వామి వారు, నరసింహస్వామి వారు ఇక్కడ కొలువైన దేవుళ్ళు అని మనకందరికీ కూడా చెప్తూ ఉంటారు అక్కడ. అలాగే ఇది ఎప్పటిదండి అంటే పల్లవుల కాలం నాటిదంటండి. ఇది విష్ణుకుండిన చిహ్నం ఏంటో తెలుసా? సింహం అంటండి. ఉండవల్లి గుహల్లో ఈ సింహం పోలిన ఆకారం కనబడుతుందండి. ఎప్పుడైనా సరే మీరు తప్పకుండా చూడండి. ఉండవల్లి వెళ్తే విష్ణుకుండిన చిహ్నం ఏంటంటే సింహం అనమాట. అది ఆ గుహాలయం ఎదర భాగం అంతా కూడా సింహాన్ని పోలి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సింహం నోట్లోంచి వెళ్తున్నామా అన్న విధంగా మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. అందుకే దాన్ని బట్టే ఇది విష్ణుకుండినుల కాలం నాటిది అని మనకి చెప్తూ ఉంటారనమాట. మరి అట్లాగే ఇక్కడ చాలా చాలా స్తంభాలంతా కూడా నండి సింహాల బొమ్మలతో నిండిపోయి ఉంటాయండి.
ఈ సింహాలేమో అర్ధశిల్ప సింహాలను పోలి లేవండి. ఎల్లోరా గుహల్లోని దుమ్ముర్లేనా గుహాలయందు కూడా సరిగ్గా ఇలాంటి సింహాలే ఉంటాయంట. కనుక ఈ సింహాలు ఆదిలోనే ఉన్నవి కావు, ఆ గుహల కాలక్రమాన నిర్మాణంలో తీరివని కూడా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే చాలా మంది ఋషుల బొమ్మలు కూడా ఈ సింహాల ప్రక్కన రాసి ఉంటారండి. మరి ఈ గుహలు ఎప్పుడు కూడా మరి పల్లవుల ప్రధాన చిహ్నం కదా. మరి కొమ్ములు కిరీటం ఉన్న విగ్రహాలు పల్లవుల అవ్వవచ్చు అనేసి చాలా మంది చరిత్రకారులు మనకి చెప్తూ ఉంటారు. అలాగే మొగల్రాజపురం విజయవాటిక గుహాలయాలు పల్లవులవే అని కూడా చెప్తూ ఉంటారనమాట. అది కూడా చెప్తానండి. మొగల్రాజపురం ఏంటి అనుకుంటారా, చెప్తాను అది కూడా మీకు. మరి అక్కడ స్తంభాలు ఉండవల్లి స్తంభాల వలె ఉంటాయండి. మొగల్రాజపుర గుహంలో ఎందు కూడా చూరు మీద గూళ్ళు, ఆ గోళ్ళల్లో ముఖాలు చెక్కడం, అలాగే పల్లవులు వారి తర్వాత తూర్పు చాళుక్యులు చేశారంటండి ఇవన్నీ కూడా. మరి ఈ ముఖాల్లో ఒకటి సరిగ్గా మహాబలిపురం గంగావతరణ చిత్రంలో కూడా ఈ దిగువన కుంభము భుజం మీద పెట్టుకున్న ముని ముఖము వలె ఉంటుందంట. మరి ఆ శిల్పే ఇక్కడ ఇది కూడా చెక్కి ఉండవచ్చు అని ఒక అభిప్రాయం కూడా ఉంది. అలాగే మొగల్రాజపురం గుహలు పల్లవుల నిర్మాణమే అని, అలాగే బెదవాడ గుహలు ఉండవల్లి కూడా అంతటా పల్లవుల శిల్పాలే ఉన్నాయి అనేసి చాలా మంది చరిత్రకారులు చెప్తూ ఉంటారండి. మరి ఉండవల్లి వెళ్ళి వచ్చేసాం కదండి, వెళ్ళి వచ్చేసామండి ఉండవల్లి. మరి ఇంకెక్కడికి వెళ్దామండి? గాంధీ హిల్ అండి. ఇది ఎక్కడుందో తెలుసా? రైల్వే స్టేషన్ కి చాలా అతి సమీపంలో ఉంటుంది అనమాట. మరి విజయవాడ గాంధీ హిల్, గాంధీ హిల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా పేరు అనమాట. మరి గాంధీ హిల్ ఎత్తు ఎంతో తెలుసా మీకు? 500 అడుగులండి, సుమారు 150 మీటర్లు అనమాట. అలాగే ఇది తారాపేట ప్రాంతంలో విజయవాడ రైల్వే స్టేషన్కి వెనుక భాగంలో ఉంటుందన్నమాట. ఈ కొండపై నిర్మించిన ఒక మహాత్మా గాంధీ మెమోరియల్, 7 స్తూపాలను కలిగిన దేశంలో మొట్టమొదటిగా ఇది పేర్కొంటారండి. మరి ఈ కొండ కూడా గాంధీ పేరుతోనే చాలా ప్రసిద్ధి పొందిందండి. అలాగే ఇక్కడ గాంధీ స్మారక చిహ్నం కూడా ఉంటుంది. మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర పోరాటంలో ఒక స్మారక చిహ్నంగా భావిస్తారు దీన్ని. దేశపు పిత మహాత్మా గాంధీకి ప్రణమిల్లుతూ ఉంటారన్నమాట. మరి గాంధీ హిల్ మెమోరియల్ నందు గాంధీ ఉల్లేఖనాలు, శాసనాలను కలిగి ఉన్న ఒక రాతి స్లాబ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఉందండి. అలాగే ఒక ప్లానిటోరియం, ప్లానిటోరియం అంటే ఏంటో తెలుసా? నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయండి. ఒక రూమ్ ఉంటుందన్నమాట, అది ఒక రౌండ్ ఆకారంలో ఉంటుంది ఆ రూము. ఆ రూమ్లోకి వెళ్ళిపోతే మనకు అసలు ఎక్కడ మొత్తం చీకటే అనమాట. అక్కడికి వాళ్ళు వచ్చి ఒక టార్చ్ లైట్ మాత్రమే వేస్తారండి మనకి. ఇలా మనం తల ఎత్తి పైకి చూస్తే మొత్తం ఆ నక్షత్రాలు, పాల పుంత, అసలు అన్నీ కనబడతాయండి. అదేనండి ప్లానిటోరియం అంటే. చిన్నప్పుడు మేము ప్లానిటోరియం అంటే ఏంటో తెలియక స్కూల్ తరఫున మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు అండి. ఆ గాంధీ హిల్ మీద ప్లానిటోరియం అంతా కూడా చూసి వచ్చేవాళ్ళం. చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా సరే విజయవాడ వస్తే తప్పకుండా గాంధీ హిల్ తీసుకెళ్ళండి మీ పిల్లల్ని. ఎంత ఉత్సాహపడతారో తెలుసా ఆ ప్లానిటోరియం చూస్తే, చాలా బాగుంటుందండి. మరి జాతిపితకి సంబంధించిన ఒక ప్రదర్శనను కూడా అక్కడ చూపిస్తూ ఉంటారు మనకి. 6 అక్టోబర్ 1968 52 అడుగుల పొడవు గల ఒక స్తూపం, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ గారి చేత ఈ స్తూపం కూడా ఆవిష్కరించబడటం జరిగిందనమాట. అదేవిధంగా 7 పొడవైన స్తంభాలు కూడా ఉంటాయండి. ప్రతి స్తంభం కూడా 150 మీటర్లు అంటే 490 అడుగులు పొడవై ఉంటుందండి. ఇదండి మనం గాంధీ హిల్ వెళ్ళొచ్చేసాం కదా. మరి గాంధీ హిల్ చూశాక ఇంక ఏ ఊరు తీసుకెళ్తారండి అంటారా? ఏ ఊరు కాదండి, విజయవాడలోనేనండి. భవానీ ద్వీపం వెళ్దామండి. భవానీ ద్వీపం చూసి వచ్చేద్దాం. మరి ఇది ఎక్కడుందండి? విజయవాడ వద్ద కృష్ణానది మధ్యలో ఉందండో ఇది. ఏంటండి కృష్ణానది మధ్యలో ఉంటే మేము ఎలా వెళ్తాం అంటారా? నేను తీసుకెళ్తానండి. అందుకే కదండి మన యాత్రారంజని స్పెషల్ అని చెప్పాను. ట్రైన్లో ఎక్కి కూర్చున్నారు కదా, హాయిగా అలాగే కూర్చోండి మీరు అందరూ. నేను ఎలా తీసుకెళ్తానో మీరే చూస్తారు, ఓకేనా? మరి ఇది కృష్ణానది మధ్యలో ఉంది కదా, ఇది ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉంటుందన్నమాట. ఇది 133 ఎకరాలు అంటే సుమారు 54 హెక్టార్ల విస్తీర్ణంతో భారతదేశంలో అతి పెద్ద నదీ ద్వీపాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది అనమాట. మరి ఈ భవానీ ద్వీపం సమీపంలో మానవ నిర్మిత ద్వీప స్థానము అంటారు దీన్ని. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని మరి గుర్తించడం జరిగిందనమాట. అసలు దీని చరిత్ర ఏంటి? అసలు మనం భవానీ ద్వీపానికి ఎందుకు వెళ్ళాలి అంటే, కనక దుర్గాదేవి ఆలయం అండి, దుర్గాదేవి యొక్క నివాసం అంట. అమ్మవారికి ఇంకో పేరు ఉందండి, భవానీ అంటారు అమ్మవారిని. ఆమెకి ఈ మరో పేరు ఉండటం వల్లన అందువల్ల ఈ ద్వీపాన్ని ఏమంటారంటే భవానీ ద్వీపం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే విజయవాడలో ఉంది,
మరి అమ్మవారికి అతి చేరువలో ఉంది కాబట్టి అమ్మవారికి మరొక పేరైన భవానీ పేరుని మరి ఈ యొక్క భవానీ ద్వీపానికి పెట్టడం జరిగిందన్నమాట. మరి భవానీ ద్వీపంలో పర్యాటక ఆకర్షణలు ఏంటండి అనుకుంటారా? మరి ఇది పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ ప్రాంతాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందండి. అందులో ఒకటే శిలాపరం ఉంటుందండి, ఒక కళలు కళల గ్రామ పథకం, అలాగే కొండపల్లి బొమ్మల తయారీదారులు, చేనేతకారులు వంటి స్థానికులకి ఇది కళాకారులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందంట. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటకులను ఆకర్షించడానికి భవానీ ద్వీపంలో అనేక అవస్థాపనలను అభివృద్ధి చేసిందంటండి. ఇందులో క్రీడా కార్యకలాపాలు, అలాగే రీసార్ట్స్, గ్రామీణ మ్యూజియం, బర్ము పార్కు, ఇలాగే ఒక ట్రైన్ కూడా ఉంటుందండి. ఆ భవానీ ద్వీపం మొత్తం ఒకే రోజు తిరగటం మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకనేసి ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేశారండి. ఆ ట్రైన్లో మనం ఎక్కి కూర్చుంటే భవానీ ద్వీపం మొత్తం చుట్టి రావచ్చు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ట్రైన్లోనే ఉన్నాం కదండి, మనకి ఇంకో ట్రైన్ ఎందుకండి, మన ట్రైన్లోనే వెళ్ళిపోదాం. వెళ్ళిపోతుంది ద్వీపం మొత్తం చుట్టి వచ్చేసామండి. చూసేశారు కదా, అసలు ఆ భవానీ ద్వీపంలో రీసార్ట్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి చూడండి. అసలు క్రీడలు అండి, పోటీలు పెడుతున్నారండి. మీరు ఎవరైనా వెళ్తారా పోటీకి? పోటీకి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రైన్ దిగండి, వెంటనే పోటీలో పాల్గొనొచ్చు. ఎంత గిఫ్ట్ కొట్టేయచ్చండి మీరు కూడా. అదండి భవానీ ద్వీపం యొక్క కథ సమావేశం. మరి ఇంకే ఎక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని మీరు ఏంటి అని అడుగుతున్నారా? తీసుకెళ్తానండి. ఏంటో తెలుసా, మొఘలరాజపురం గుహలకు వెళ్ళిపోదాం. ఇందాక చెప్పాను కదా మొఘలరాజపురం గుహలని, మరి అవి కూడా గుహలేనండి. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో మరి ఇది మూడవ ఆలయాలు. ఇక్కడ మూడు ఆలయాలు ఉన్నాయండి ఈ మొఘలరాజపురంలో. దీనికి కూడా ఒక చరిత్ర ఉందండి. మరి మొఘలరాజపురం గుహలు ముందు భాగం మొఘలరాజపురం గుహల స్థానాన్ని చూపుతుంది అన్నమాట. అలాగే మొఘలరాజపురం గుహలు 5వ శతాబ్దానికి చెందినవని, ఇక్కడ ఒక 5 కట్టడాలు కూడా ఉంటాయండి. దేవతల చిత్రాల మధ్య ఒక గుహలో వినాయకుడు, అలాగే గణేష్ విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయండి. ఈ మొఘలరాజపురం దేవాలయం దక్షిణ భారతదేశంలో పురాతనమైందని కూడా మరి మనకి చరిత్ర చెప్తూ ఉందన్నమాట. ఇదండి మొఘలరాజపురం యొక్క గుహలు. కూడా చూసేశారు కదా మొఘలరాజపురం గుహలు, అక్కడ మూడే ఉంటాయిలేండి ఆ గుహలు. అందుకే మనకి తొందరగా అయిపోయింది ఇక్కడ మొఘలరాజపురం గుహలన్నీ చూసేశాం. మరి ఇంకా ఎక్కడికి వెళ్దామండి అంటారా? అర్రెర్రెర్రే మర్చిపోతే ఎలా చెప్పండి, కొండపల్లి అండి. కొండపల్లి బొమ్మలు మీ అందరికీ తెలుసు కదా, అక్కడేనండి కొండపల్లి బొమ్మలు తయారయ్యేది. మరి అట్లా తయారయ్యే కొండపల్లికి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తాం చెప్పండి. అందుకే కొండపల్లికి వెళ్ళిపోదామండి ఇప్పుడు. మరి కొండపల్లి వచ్చేసామండి. ఇది ఎక్కడుందండి? కృష్ణా జిల్లా విజయవాడకి సమీపంలో ఉన్న ఒక శిథిలమైన కోట అండి ఇది. మరి కోటకు సంబంధించిన విలువైన ఆధారాలు, శిల్పాలు హైదరాబాద్లోని స్టేట్ మ్యూజియంలో కూడా దీన్ని భద్రపరచడం జరిగిందంటండి. కృష్ణా జిల్లాలోని కొండపల్లి అనే ప్రధాన కొండ శ్రేణుల్లో విజయవాడ నగరానికి పశ్చిమాన ఈ కోట ఉంటుందన్నమాట. కొండ శ్రేణి సుమారు 24 కిలోమీటర్ల పొడవును ఉంటుందన్నమాట. అలాగే నందిగామ విజయవాడల మధ్య ఇది ఈ కొండ భాగం విస్తరించి ఉంటుంది. మాకు కూడా కనబడుతుందండ, మా ఇంటి నుంచి చూస్తే మాకు కూడా కనబడుతుంది కొండపల్లి గుహలు, కొండపల్లి కొండ అట్లా అన్నమాట. మరి ఈ కొండ శ్రేణిలోని అటవీ ప్రాంతం అంతా కూడా పొణుకు అని పిలువబడతారంటండి. ఇది ఒక రకమైన చెక్కట. ఈ చెక్కని అక్కడ విరివిగా లభిస్తూ ఉంటుంది. అలాగే ప్రసిద్ధ కొండపల్లి బొమ్మల్ని ఈ చెక్కతోనే తయారు చేస్తారండి. అలాగే కొండపల్లి కోట సమీపంలో కొండల చుట్టూ కూడా ఔషధ మొక్కలు, చెట్లు లభిస్తాయండి. నేల ఊసిరి, తెడ్ల పాల మొదలైనవి కూడా వీటిలో ముఖ్యమైనవి అన్నమాట. మరి ఈ కొండపల్లి చరిత్ర ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఏంటి ఈ కొండపల్లికి ఎందుకు ఇంత చరిత్ర ఉంది అంటే, ముసునూరి కమ్మరాజుల కాలంలో ఈ కోట నిర్మించబడిందంటండి. ఢిల్లీ సుల్తాన్ను పారద్రోలి ఈ దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తి చేసిన తెలుగు వీరుడు ముసునూరి ప్రోలయ్య ఈ రాజ్యాన్ని సుభిక్షంగా, శత్రు దుర్భేద్యంగా మలిచే ప్రయత్నంలో ఈ త్రిలింగ దేశంలో అనేక కోటల నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగిందంట. అందులో భాగంగా కొండపల్లి కోట నిర్మాణానికి పూనుకోవటం జరిగిందట. ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ్య కాలంలో పూర్తి అయిపోయిందంటండి. మరి కాపయ్య ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేయటం కూడా జరిగిందంటండి. మరి ఈ గుంటూరు జిల్లా కొల్లూరులో దీన్ని శాసనం కూడా వేయించడం జరిగిందంట. మరి ముసునూరు, గుంటుపల్లి, అడప, దాసరి, అట్లూరి, వాసిరెడ్డి అనే గృహనామాలు కలిగిన కమ్మరాజులు సుమారు 300 ఏళ్ళు ఈ కోటని పరిపాలించారంటండి. మరి ఈ కమ్మ వంశాలు రాజుల్ని కొండపల్లి కమ్మరాజులని కూడా పిలుస్తూ ఉంటారంట. మరి ఇది చాలా సుందరంగా ఉండే కోట అండి. వరుసగా 3 ప్రవేశద్వారాలు ఉంటాయన్నమాట. ప్రధాన ప్రవేశ ద్వారమేమో ఒకే గ్రానైట్ బ్లాక్ తో నిర్మించి ఉంటుంది. దీన్ని దర్గా దర్వాజా అంటారనమాట. ఇది 12 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు కలిగి ఉంటుందన్నమాట.
ఇక్కడ యుద్ధంలో చంపబడిన గులాబ్ షా దర్గా మీదుగా దీనికి ఈ పేరు రావటం జరిగిందనమాట. అట్లాగే దర్గా దర్వాజాతో పాటు గోల్కొండ దర్వాజా అనే మరొక ప్రవేశ ద్వారం కొండకి మరొక చివరగా ఉంటుందన్నమాట. ఇది జగ్గయ్యపేట గ్రామానికి దారి తీస్తుంది. అంటే ఆ వైపు వెళ్తే జగ్గయ్యపేట వస్తుందన్నమాట. ఆ ద్వారం వైపు మనం వెళ్తే జగ్గయ్యపేట వెళ్ళొచ్చు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పురావస్తు విభాగం కోట, దాని ఆవరణలో ఉన్న నిర్మాణాలు, పునరుద్ధరణ పునర్నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరిగిందండి. మరి జాతీయ రహదారి నుండి కోటకు లింక్ రహదారిని మెరుగుపరచడం, చారిత్రక గోడల్ని బలోపేతం చేయడం, పునరుద్ధరించడం, జైలు, ఖానా, కోనేరు, చెరువు, మ్యూజియం ఇవన్నీ కూడా అక్కడ నిర్మించబడి ఉన్నాయండి. అలాగే లోపల రహదారుల నిర్మాణం, ప్రాథమిక సదుపాయాలు మూడు దశలుగా కూడా దీన్ని చక్కగా చేయటం జరిగిందనమాట. మరి కొండపల్లి బొమ్మల గురించి కూడా తెలుసుకున్నాం. కొండపల్లి కొమ్మరాజుల పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలో వాణిజ్యంగా బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకున్నాం కదా. మరి ఈ ప్రాంతపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టిల్లండి కొండపల్లి. తేలికైన పొనిక అనే చెక్కతో, అక్కడ పొనిక అనే చెక్క దొరుకుతుందని చెప్పాను కదా, ఆ చెక్కతోటే చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తూ ఉంటాయంటండి. ఒకసారి తయారు చేసిన దాన్ని మూసగా పోసి చేసే వీల్లేదు. ఒకసారి తయారు చేసి దాన్ని ముద్రగుద్దే ప్రశ్న కూడా ఉండదంట. మొదటిది ఎంత సమయమో, ఎంత కళాదృష్టో, ఎంత ఏకాగ్రతతో చేస్తారో, రెండవది కూడా అంతే సమయం తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ బొమ్మలు తయారు చేయడానికి చెప్పాను కదా, ముద్రలు అనేవి ఏమీ ఉండవంటండి. ఏ బొమ్మకు ఆ బొమ్మే వాళ్ళు అప్పటికప్పుడే తయారు చేసి అలా పెడుతూ ఉంటారు. చాలా గ్రేట్ కదండి. మనకి ఇప్పుడు చూడండి, కొన్ని బొమ్మలు వినాయకుడు బొమ్మలు, వినాయక చవితికి బొమ్మలు అమ్ముతూ వస్తారు. వాటిని ఏం చేస్తూ ఉంటారు, మట్టిని అచ్చులుగా పోసి బొమ్మలు తయారు చేస్తారు కదా. వీళ్ళకి ఆ అవకాశం లేదండి. ఎంచక్క ఎప్పటికప్పుడే వాళ్ళ కళాత్మక రూపాన్ని మన ముందు ప్రదర్శిస్తూ ఉంటారంట. చాలా గ్రేట్ కదా ఇది. మరి అంతటి చక్కగా కొండపల్లి గ్రామస్తులందరూ దీనిలో ఆరితేరిన వాళ్ళు అంటే ఈ కొండపమ్మ, ఈ కొండపల్లి బొమ్మలు తయారు చేయడంలో. మీరు ఎప్పుడైనా వస్తే ఇంచక్క కొండపల్లి రండి, కొండపల్లి బొమ్మలు కొనుక్కోండి. ఇంచక్కగా మరి మీ షో కేసులో అమర్చుకోండి, ఎంత బాగుంటాయో కదా. మరి అదండి ఈరోజు విజయవాడ విశేషాలు. అట్లానే కనకదుర్గా అమ్మవారి విశేషాలు అన్ని మనం చూసి వచ్చాం కదా. మరి మీరు అందరూ ఇంతసేపు చక్కగా ప్రయాణం చేశారు కదా, అసలే భోజనం టైం అయిపోయింది కదండి. మరి ఒక్క విరామం తీసుకుందామా, మీరు అందరూ భోజనం చేసి వచ్చేసేయండి. చక్కగా భోజనం చేసి వచ్చిన తర్వాత మీరు నాతో మాట్లాడండి. మరి మాట్లాడాలంటే ఎలాగా, నేను కాల్ నెంబర్లు చెప్పాలి కదా. మరి ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 1155888205. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. మరి ఏంటండి మీరు భోజనం చేస్తారు కదా మీరు అందరూ కూడా, మరి భోజనం చేసేసి రండి. మనం అమ్మవారి పాట ఒక పాట వినేసేసి మళ్ళీ మీరు కాల్స్ చేస్తే ఎంతక్క మీ అభిప్రాయాన్ని నేను తీసుకుంటాను. ఓకేనా, ఒక మంచి అమ్మవారి పాట వినేసి వచ్చేద్దాం. మీరు కూడా ఈరోపు భోజనం చేసి నాకు కాల్ చేయండి. హలో విజయవాడ షోలో యాత్రారంజనికి తిరిగి స్వాగతం చెప్తూ మీకోసం వచ్చేసానండి. మరి మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారండి. ఒక్కసారి రవి గారు మీరు లైన్ లో ఉండండి ప్లీజ్ అండి. మనకు ఇంకొక ఆత్మీయులు వారితో మాట్లాడి వచ్చేస్తాను. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాం అండి. హిమంత్ కుమార్ గారు, అది మీరు చూసిన దానికి మీరు చెప్పిన దానికి చాలా బాగుంది. దగ్గర నుండి చేపెట్టి చూపించి చూపించొచ్చుగా బాగుంది. మరి ఆ చూపించేది రూమ్ లో దిక్కకుండా దగ్గర నుండి భోజనాలు పెట్టి ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండేది. ఏమండి మీరు వినలేదేమో, భోజనం చేసేసి వచ్చేసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం అన్న. అందుకే అందరు భోజనాలు అయిపోయినాయి అండి ఇప్పుడు. మరి 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 మన వైఎస్ఆర్ డైలాగ్ అలాగే ఉండే మాట్లాడదాన్ని చాలా బాగుందండి. చూడడం చెప్పే విధానం చాలా బాగుంది. అమ్మవారి గురించి కానీ శివాలయం మీరు విజయవాడ వాసులే కాబట్టి మరి అన్ని కవర్ చేయగలిగానంటారా? అవునవును, చాలా బాగుంది. చెప్పే విధానం చాలా బాగుంది. చూసిన దానికి చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా బాగుంది, చెప్పే విధానం బాగుందా అనిపించింది మాకైతే. మరి కొండపల్లి కానీ మొగలాజం కానీ కాదు, హిమంత్ కుమార్ గారు మీకు చూస్తే బాగుందా, నేను చెప్తే బాగుందా? చెప్తే బాగుంది. ఇప్పుడు చూసుకోండి, దండం పెట్టుకుని వచ్చేస్తా అంతవరకే, అంతవరకే కదా. అది మీరు ఏంటంటే దాన్ని ఒక క్రియారూపంలో పెట్టి చూపించేస్తుంటే చెప్తుంటే చాలా బాగుంది.
మరి అమ్మగారి గురుగోపురానికి ముందు మనం వెళ్లే ముందు ఎలా ఉంటుంది, ప్రాత కాలం ఎలా ఉంటారు అన్న దాని కూడా నేను చెప్పాను. అలా మీరు మేడం చాలా సహకరించారు, చాలా చాలా ధన్యవాదాలు చెప్పినందుకు. మరి ఇంకా కాలర్స్ కాదు, టైం కూడా అయిపోవచ్చింది, వాళ్ళందరికీ కూడాను అవకాశం ఇవ్వాలి. ఓకే అండి, ధన్యవాదాలు. ఉంటానండి, ధన్యవాదాలు. ఓకే అమ్మ, ధన్యవాదాలు అండి. హిమంత్ కుమార్ గారు, రైట్ రైట్. ఆర్కే గారు వెల్కమ్ అండి మీకు. థాంక్స్ అండి, నా బెర్త్ కన్ఫర్మ్ అయింది అనుకున్నాను కాబట్టి అందుకే థాంక్ యూ. వచ్చేసారండి, బెర్త్ లో ఆల్రెడీ ప్రయాణం చేశారు కదా, మీరు కూడా అన్ని చుట్టొచ్చేసారు కదా. నేను వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది అనుకున్నాను, కాకుండా కన్ఫర్మ్ అయిపోయింది, థ్యాంక్ యూ. మరి మీకు ఈ షో ఎలా అనిపించింది, మీకు ఎలాంటి అనుభూతి కలిగింది, మీరు ఇంకేమైనా కొత్త విశేషాలు చెప్తారా? చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్పాలంటే కన్నడ ముందు అమ్మవారు ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టుగా చెప్పారు మీరు. నిజంగా చెప్పాలంటే ఆ ఉగ్ర స్వరూపమైనటువంటి అమ్మవారిని మీరు ఆదిశంకరాచార్య ప్రస్తావన తీసుకొచ్చారు, శాంతి రూపాన చేసేసి అక్కడ మీరు చెప్పినట్టుగా శ్రీచక్రాన్ని పెట్టేసి కుంకుమార్చన చేస్తూ ఆ స్వామి అమ్మవారిని ఆ ఉగ్ర రూపం నుంచి లలిత స్వరూపిగా శాంతి రూపానికి తీసుకొచ్చారు. నిజంగా అలాంటి విషయాలు చాలా చెప్పారు. ఆదిశంకరాచార్య ప్రస్తావన ఎన్నో చోట్ల అమ్మవారు చెప్తుంటారు కానీ ఆదిశంకరాచార్య ప్రస్తావన తీసుకురారు, తక్కువ చేస్తారు. మీరు మాత్రం అది కూడా చెప్పారు, వారు వారు ప్రతిష్ఠించింది అక్కడ శ్రీచక్రం. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేక దేవాలయాల్లో, హలో చెప్పండి వినపడుతుంది, దాని తర్వాత అనేక దేవాలయాల్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు కూడా చాలా మంది కూడా. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించినందుకు నిజంగా చాలా హ్యాపీ. నిజంగా చెప్పాలంటే అమ్మవారిని ప్రత్యక్షంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడలే, లాక్డౌన్ సమయం కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోయినందుకు మీరు చూపించారు, థ్యాంక్ యూ. ధన్యవాదాలు రవి గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, కీప్ స్మైలింగ్, బై అండి. నల్లమిల్లి వెంకటరెడ్డి గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే శోభారాణి గారు, మాకు తీర్థయాత్రలు చూపిస్తున్నారు మీరు, ఇంటి దగ్గర ఉన్న మేము అలా ప్రత్యక్షంగా చూస్తున్నట్టు చక్కని అనుభూతి కలుగుతుంది, మంచి చక్కని వాయిస్ తో. మరి అలాగండి అలాగండి, మనకి ఇంకొక ఆర్మీలు వచ్చారు, వారితో మాట్లాడొస్తానండి. నమస్తే అండి, వెల్కమ్ టెన్నారా రేడియో అండి. మాట్లాడుతున్నాను వై వెంకటరెడ్డి. మీ ప్రయత్నం చాలా బాగుందమ్మా, మీ ప్రయత్నం చాలా బాగుంది, చాలా చక్కగా అన్ని వివరించారు, చాలా చాలా సంతోషం. ఎందుకంటే నేను అతి తక్కువ దేవాలయాలకు వెళ్తాను, అతి తక్కువ దేవాలయాల్లో మరి ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి కనక దుర్గమ్మ వారిని నేను దర్శించుకోవడం జరిగింది ఒకసారి. సో మీరు చెప్పిన వివరాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పేవారు. ఇంకా ఎవరన్నా వెళ్ళి చూడాలనుకునే వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా మనం త్వరగా వెళ్ళాలి, చూడాలి అనే అనిపించేలాగా మీరు అద్భుతంగా మరి చెప్పడం జరిగింది, చాలా చాలా సంతోషం. అదే కాకుండా మరి ఉండవల్లి గురించి చెప్పారు, మరి కొంత అమరావతి గుహల్ని కలుపుతూ కూడా మరి మొత్తం చెప్పుకొచ్చారు, చాలా చాలా బాగుందమ్మా. సో ఇది చాలా మంచి ప్రయత్నం కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మరి ముందు ముందు మరిన్ని మీరు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టైం పెద్దగా లేదు కాబట్టి మరి నేను శ్రీ రియాన్స్ కి శుభాకాంక్షలతో మరి సెలవు తీసుకుంటున్నానమ్మా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ సహకారం ఉన్నంత కాలం నేను చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను, బాయ్ అండి. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. మరి ముందుగా మీ ముద్దుల మనవడు రియాన్స్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ మీరు అనుకున్నటువంటి ఆశయాలన్నీ నెరవేరుస్తూ అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో కొనసాగుతూ చక్కగా మనల్ని అందరినీ అలరిస్తూ మంచి ఉన్నత ప్రమాణాలతో సంబంధించిన విద్యలు అభ్యసిస్తాడని అభిలషిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానమ్మా శోభరణి గారు. థ్యాంక్ యూ అండి. మరి మీకు యాత్ర విశేషాలు ఎలా అనిపించినాయి? యాత్ర విశేషాలు నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారండి మీరు, ఎంతో శ్రమపడి ఇంతలాంటి విషయాలు చెప్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. 15 రోజుల క్రితం కూడా మీరు ఈ కార్యక్రమం మొదలు పెట్టారు, అప్పుడు కూడా చాలా కాణిపాక విషయాలు వినాయకుడి గురించి కూడా చెప్పారు. మీరు ఇలాగే ఇంకా ఎన్నోన్నో చెప్తారని అందులో సందేహం లేదని మీ కృషిని అభినందిస్తూ మేము ఇంటి దగ్గర ఉన్నా సరే మా కళ్ళ కట్టినట్టు చూపిస్తూ చూడాలని కోరిక కలిగిస్తూ చూసిన వారికి అందరి విశేషాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ చక్కటి కార్యక్రమం మీరు మొదలు పెట్టినందుకు ఇది ఇలాగే దిగ్విజయంగా కొనసాగుతుందని సందేహం లేదని తెలియపరుస్తూ నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మరి సెలవు తీసుకుంటానమ్మా శోభరాణి గారు. తప్పకుండా అండి, ఇంకా ఏమైనా విశేషాలు మీ దగ్గర ఉంటే నాకు చెప్పచ్చండి, మీరు నాతో తప్పనిసరిగా అండి, తప్పనిసరిగా చెప్తామండి ముందు ముందు కూడా అండి. ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ. ఉంటానండి. నమస్తే అండి.
ఎవరండి అక్కడ వికే అని కనబడుతోంది హలో మ్యూట్ లో ఉన్నారండి ఎవరు మ్యూట్ నుంచి బయటికి వచ్చేసేయండి ప్లీజ్ అండి హలో అండి వాణి వాణి గారు ఎవరండి వాణి గారండి మాట్లాడరు ఏంటండి వాణి గారు హలో హలో లవరాజ్ గారు వెల్కమ్ అండి మీకు నమస్తే అండి సోమారాయణ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి లవరాజ్ గారు మరి షో విన్నారండి విన్నామండి విన్నాం ముందుగా ఏంటంటే వడ్డీ కన్నా అసలు ముద్ద అంటారు కదా అలాంటి మీ వడ్డీకి కాదండి అసలు కన్నా వడ్డీ ముద్ద అండి మీరు రివర్స్ లో చెప్పారండి రివర్స్ లో చెప్పారు అలాంటి మీ ముద్దలు మనవాడికి మరొక రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఎప్పుడు నాన్నమ్మ గారి కళ అమ్మమ్మ గారు నాకు తెలియదు కానీ మీ కళను నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాం అండి తప్పకుండా అండి నానమ్మ ఏనండి అయితే మీ యాత్ర స్పెషల్ ట్రైన్ చాలా బాగుందండి ఇంకా ఈ ట్రైన్ ఇంకా ఈ ట్రైన్ ప్రయాణం సుఖంగా ఉందండి చాలా బాగుందండి ఏసీలో వెళ్ళట్టుంది అలాగే ఇంకా ముందు ముందుకు వెళ్ళి ఇంకా మంచి కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి చాలా అద్భుతంగా ఉందండి ధన్యవాదాలండి ఎందుకంటే లాక్డౌన్ సమయంలో మనం ఎక్కడికి వెళ్ళలేము కదా ఇలా అన్న మనం కాసేపు అందరం కలిసి ప్రయాణం చేయించన్న సదుద్దేశంతోనే నేను తీసుకురావడం జరిగిందండి బాగుందండి మీ మంచి ప్రయత్నానికి మా ధన్యవాదాలు మా సపోర్టింగ్ కూడా తప్పకుండా అండి తప్పకుండా థ్యాంక్ యూ అండి మరి మీరు ఇంకా ఏమైనా కొత్త కొత్త విశేషాలు కానీ యాత్రల గురించి కానీ మీరు చేసిన యాత్రలు కానీ లేదు నాకు తెలియని ఏమన్నా ఉన్నా కూడా మీరు నాకు చెప్పచ్చండి చెప్తే నేను నెక్స్ట్ టైం నేను మీకు అవి సేకరించి చెప్పే ప్రయత్నం కూడా చేస్తానన్నమాట తప్పకుండా చెప్తా అండి తప్పకుండా చెప్తా ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి చాలా మంచి మరి మీ కాంప్లిమెంట్ కి ధన్యవాదాలు మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉంటే నేను ఇంకా చేయటానికే ప్రయత్నం చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే మన ఎన్ఆర్ఆర్ రేడియోలో మీలాంటి మంచి ఆర్జెస్ మీలాంటి మంచి ఏంటంటారు యాత్రా స్పెషలే కావచ్చు ఎంతో మంది ఎంట్రీ కావచ్చు కొత్త కొత్తవన్నీ మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందండి అందుకని ఏంటంటే మన ఎన్ఆర్ రేడియోకి మరోసారి థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మామా మహేష్ గారికి వెంకట గారికి అట్లాగే విలాస్ గారికి మరి మన నాలుగో స్తంభమైన హనుమంత్ గారికి వీరి నలుగురికి కూడా మరి నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన నాలుగు దిక్కులు కూడా మంచి ఫాస్ట్ గా పనిచేస్తున్నాయి కాబట్టి మనందరికి చాలా సంతోషం కదండి అవునండి తప్పకుండా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి విశేషాలు చెప్పే అవకాశానికి నేను మరి చూస్తూ ఉంటానన్నమాట థ్యాంక్ యూ మేడం గారు మరి ఈ రోజు మన యాత్ర పూర్తి అయిపోయిందండి విజయవాడ వెళ్ళాము కనకదుర్గ అమ్మవారి ఆలయం చూసి అమ్మవారిని దర్శించుకున్నాము అట్లాగే ఉండవల్లి గుహలు ఆ మరి ఏమేమి చూసామండి మీరు అందరూ వినే ఉంటారు కదా మొగలరాజపురం గుహలు గాంధీ హిల్ కి వెళ్ళిపోయాము అలాగే కొండపల్లి వెళ్ళి కొండపల్లి బొమ్మలు కూడా కొనుక్కున్నామండి మనందరం కూడా అలాగే భవానీ ద్వీపం కూడా వెళ్ళొచ్చాము అక్కడ చాలా ఆటల్లో కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు కదా చేశారండి మీరు మంచి మంచి గిఫ్ట్లు కూడా కొనుక్కున్నారండి కొట్టేసుకున్నారండి గిఫ్ట్లు కూడా మరి అదండి ఈ రోజు మన యాత్ర స్పెషల్ మరి మళ్ళీ వచ్చే సోమవారం మరి ఒక మంచి యాత్రతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అట్లాగే నా తర్వాత మరి నా తర్వాత అల్లరి పిల్ల వస్తుందండి చాకీ వచ్చేస్తుంది తెలుసా చాకీ చాక్లెట్ వంటి మాటలతో మరి మీ నోరంతా ఊరిస్తానికి వచ్చేస్తోంది మరి చాకీ షో కూడా తప్పకుండా విని చక్కగా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరి రేపటి షోలో మళ్ళీ మీ ముందు ఉంటాను రేపు ఒక ఆత్మీయులతో అంటే ఒక గెస్ట్తో మీ ముందు ఉంటాను అన్నమాట ఒక గెస్ట్తో మిమ్మల్ని పరిచయం చేస్తాను మీ అందరికీ కూడా మరి తప్పకుండా మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీ నుంచి సైన్ అప్ చెప్పే మీ ఆర్జే శోభ విను వినిపించు తెలుగు నరే రేడియో ఇది ప్రవాహాంధ్రుల గుండె చప్పుడు.